హాయ్ అవన్ వెల్కమ్ టు చన్నల్ లాజిక్స్ దిస్ నర్సింహారెడ్డి కేసార్ఎం యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఎస్ టైం అప్ప వచ్చేసానండి ఎస్ సో టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆఫ్ సీజీఎల్ అండ్ ఆర్ఆర్బి అండి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ ఏవైతున్నాయో మనకు ఒక్క సబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ నుండి మనకు జనరల్ అవేజెస్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇది ఒక కంబైన్ కాంబో ప్యాక్ లెక్క ఉంటుంది అనమాట మనకు సెషన్ రైట్ సో వీటన్నిటిలో కూడా మీరు ఆన్సర్స్ ఇవ్వడంలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఏ సెట్ ద మోర్ యూ పార్టిసిపేట్ ద మోర్ యూ గెట్ కనెక్టెడ్ టు ద సెషన్ ద మోర్ యూ లర్న్ అండ్ ద మోర్ యూ గెట్ స్కోప్ టు లర్న్ రైట్ స్టార్ట్ చేద్దామా వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఓకే సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కాబట్టి మనకు టైం లేదు కాబట్టి కాస్త కొద్దిగా స్పీడ్ మోటీలో ఉంటుంది సో లెట్స్ మేక్ ఏ స్టార్ట్ అండ్ ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా అడగండి విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి మనకి హిస్టరీలో ఉండండి ఏన్షియన్ హిస్టరీ నుండి మన క్వశ్చన్ అనమాట ఒకసారి చూద్దాం ఇది ద వర్షిప్ ఆఫ్ ఫైర్ ఇన్ ద ఇండస్ వ్యాలీస్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఆల్టర్ యాక్ట్ ఓకే సింధులోయలో అగ్ని ఆరాధన అగ్ని బలిపీఠాన్ని కనుగొనడం ద్వారా రుజువు చేయబడింది అని చెప్పేసి అంటున్నారు ఫైర్ ఆల్టర్స్ అవునా సో ఏమంటున్నారంటే ఈ ఫైర్ ఆల్టర్స్ ఏవైతున్నాయో అవి మనకి ఎక్కడ కనుగొన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు సుకొటాడ ఆలంగీర్పూర్ కాళీబంగన్ చన్నుదారు ఓకే సో ఏ ఓన్లియా అండ్ సియా ఓన్లీ సియా ఏ ఇండియా ఇది మన ముందు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న సో ఏన్షియంట్ ఏన్షియంట హిస్టరీకి సంబంధించినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ప్రశ్న మన ముందు ఉంది కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీరు అందరూ కూడా పింక్ చేయాలి ఎస్ యా సూపర్ సూపర్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఎర్ ఆఫ్ యూ ఎస్ సో ఐమ్ గెటింగ్ ఆన్సర్స్ అండి బి వస్తుంది సి వస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఓకేనా సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే సి ఓన్లీ ఇస్ రైట్ ఆన్సర్ దర్ ఇస్ నథింగ్ బట్ మనకు ఉన్నటువంటి ఈ కాళీబంగన్ సో ఇన్ కాళీబంగన్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ ఓకే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి సైట్స్ అన్నింటిలో కూడా ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ ఏది అంటే మనకు కాళీబంగన్ సో ఈ కాళీబంగంలో మనం ఏంటంటే ఈ ఫైర్ ఆల్టర్స్ మనం చూడడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆలం గీర్పూర్ ఏదైతుందో ఇది కూడా మనకు ఎందుకు ఫేమస్ అంటే ఇట్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆలం గీర్పూర్ ఏదైతుందో అది మనకు ఉన్నటువంటి ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆ దృష్ట ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలామంది రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు సూపర్ బండి వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఓకే అండ్ ఈ చనుదారా ఉందో ఇది దేనికి ఫేమస్ అంటే బీడ్ మేకింగ్కి చాలా చాలా ఫేమస్ దేనికి ఫేమస్ అండి బీడ్ మేకింగ్కి చాలా చాలా ఫేమస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇండస్ వ్యాలీ పీపుల్ వా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మోడర్న్ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనమాట ఓకే అండ్ సుర్కోటాడాలో మనకు ఎందుకు ఫేమస్ ఇది అంటే ఇక్కడే మనకు హార్స్ బోన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఏం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆర్స్ బోన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అండ్ ఫైర్ ఆల్టర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనకు ఖాళీ బంగంలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయి అంటే అది దేనికి సంకేతం అక్కడ సాక్రిఫైజెస్ అనేవి ఉన్నాయి బలిదానాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి దానికి సంకేతం సో అందుచేత ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటి ఖాళీభంగన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే సబ్జెక్ట్ పైన కొద్దిగా గ్రిప్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట రైట్ సో వెరీ గుడ్ సూపర్ యా నెక్స్ట్ వన్ అండి ఇక్కడ విచ్ ఆర్ ఫాలోయింగ్ లోడీ రూల్ రూలర్ ఇంట్రడ్యూస్డ్ ద గాజ్ ఈ సికందర్ టు మెజర్ ద ల్యాండ్ ఓకే సో భూమిని కొలవడానికి క్రింది లోది పాలకుడు గాజీ సికందర్ని ప్రవేశపెట్టాడు సో ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయండి అంటే ఆ త్రీ లోడీ రూరల్స్ ఎవరైతే ఆ ముగ్గురు పేరు ఇవ్వడం జరిగింది ఒకడేమో బహలా లోడీ ఇబ్రహీం లోడీ సికందర్ లోడీ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుచేది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ ద్వారా మనకు మూడు విషయాలు తెలుసుకోవచ్చు అనమాట ఒకటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అంటే ఆ టైంలో ల్యాండ్ని ఎలా మెషర్ చేయాలి అనే దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది ఆ సిస్టమ్ని మనం ఏమన్నాం అంటే గాజీ సికందరి అని చెప్పేసి అంటాం ఇది ఎవరి కాలంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే సికందర్ లోడీ ఇది ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాలి రెండో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోడీ డైనాసిటీకి ముందున్న డైనాసిటీ ఏది లోడీ డైనాసిటీ తర్వాత ఉన్న డైనాసిటీ ఏది లోడీ డైనాసిటీకి ముందు ఉన్నటువంటి డైనాసిటీ వచ్చేసరికి మనకు సయద్ డైనాసిటీ లోడీ డైనాసిటీ తర్వాత ఉన్నటువంటి డైనాసిటీ ఏది అంటే మనకు ముగల్ రూరర్స్ ఓకే ఇది రెండో విషయం తెలుసుకోవాలి మూడో విషయం వచ్చేసరికి ఇక్కడ ఇచ్చినటువంటి మూడు పేర్లు ఏవైతున్నాయో మనం చూసినట్టయితే లోడీ డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే బహ్లాల్ లోడీ తర్వాత కాలంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సికందర్ లోడీ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఇబ్రాహీం లోడీ సో ఫస్ట్ ఈయనున్నారు తర్వాత ఈయనున్నారు తర్వాత ఎవరు ఇబ్రాహీం లోడీ ఇబ్రాహీం లోడీ వచ్చినప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలి బాబర్ గుర్తు రావాలి ఎందుకు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్యానిపట్ సో ఏ బ్యాటిల్ అయితే మనకు ఈ ముగల్ డైనాసిటీ యొక్క స్థాపన కారణమైందో ఇబ్రహీం లోడి ఓడించడమో జరిగిందో అది మనకు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో జరిగింది ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఓకేనా సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఏ రెండు రూల్స్ మధ్య జరిగింది అంటే బాబర్ అండ్ ఇబ్రహీం లోడి సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈజ్ ఆర్ క్లియర్ ఎస్ సికిందర్ లోడి ఎగ్జాక్ట్లీ సూపర్ బండి రైట్ ఆన్సర్ బాయ్స్ ఉన్నారు హూ వాస్ సింగ్ ఏ ఫ్రీడమ్ ఫైటరా ఏ పీస్ అంటా పొలిటీషియనా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ సో ఇంతకీ కున్వర్ సింగ్ ఎవరు అని అడుగుతున్నారు స్వతంత్ర సమర్యోధుడా లేకపోతే ఒక రైతువా లేకపోతే ఒక రాజకీయ నాయకుడా లేకపోతే బీహార్ యొక్క తొలి ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎస్ సో ఈ కున్వర్ సింగ్ అన్న క్యారెక్టర్ మనకు ఎక్కడ వస్తుంది అనేది మన ప్రశ్న బేసికల్గా ఎస్ సూపర్ సూపర్బ్ ఎస్ ఐమ్ గేటింగ్ మల్టిపుల్ ఆన్సర్స్ అండి ఓకే చాలా మల్టిపుల్ మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి ఓకే చాలామంది ఎంత ఇది ఈజీ క్వశ్చన్ అనుకున్నాను నేను యా విల్ డిస్కస్ స్ట్రాటజీస్ ఇన్ డిఫరెంట్ క్లాస్ అండి ఓకే ద రైట్ ఆన్సర్ ఈస్ ఫ్రీడమ్ ఫైటర్ అండి ఎవరి కున్వర్ సింగ్ కున్వర్ సింగ్ ఈజ్ బేసికల్లీ ఉజ్జైన్ రాజ్పుత్ అండి ఎవరైనా ఉజ్జైన్ రాజ్పూత్ సో ఈ కున్వర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కమాండర్ లాగా ఉండి పనిచేశారనమాట తర్వాత ఎప్పుడైతే మనకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ జరిగిందో ఏ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్లో ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది వెరీ 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 ఏబుల్ కమాండర్ ఈజ్ ఇస్ నోన్ ఫర్ గురిలా వార్ఫేర్ టెక్నిక్స్ ఓకే ఈ గురెల్లా యుద్ధం ఉంటుంది చూడండి దాని కింద చాలా చాలా ఫేమస్ ఎవరు కున్వర్ సింగ్ ఓకే తర్వాత కాలం నేను ఎవరు చంపలేదు ఈయనంత చనిపోవడం జరిగింది ఈవెన్ ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆయన ఆయుధాలు చేతబట్టి ఆయన ఫైట్ చేయడం జరిగింది ఈజ్ అ వెరీ వెరీ నోన్ ఫైటర్ అనమాట ఎవరు కున్వర్ సింగ్ ఈజ్ నోన్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఈయన మరణించడం జరిగింది సో కున్వర్ సింగ్ ఈజ్ నన్ అదర్ దెన్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఈయనొక స్వతంత్ర సమర్ యోధుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇస్ క్లియర్ ఎస్ సూపర్ నెక్స్ట్ ప్రశ్న అండి ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసినట్టయితే సరోజన్ నాయుడు ఉంది సుజేత కృప్లాని ఉంది ఇందిరాగాంధీ ఉంది అనే పర్సెంట్ ఉంది వాట్ ఎగ్జాక్ట్ ఇస్ రైట్ ఆన్సర్ ఎస్ సో ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది సరైనటువంటి జవాబు ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు పేర్లు కూడా వాళ్ళ కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ 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 సూపర్ 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 బంధం అంటే చాలా రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది చాలా మంది వెరీ గుడ్ అండి ఇప్పుడు రైట్ ఆన్సర్ వస్తున్నాయి ద రైట్ ఆన్సర్ ఇస్ నీమ్ అనీ బంట్ ఓకే అనీ బసెంట్ ఈస్ నోన్ ఫర్ హోమ్ రూ లీక్ దెన్ ఫేమస్ అమె హోమ్ రూల్ లీక్ చాలా చాలా ఫేమస్ ఓకే అండ్ దిస్ అనీ బసెంట్ ఈజ్ ద వన్ లేడీ హూ హ్యాస్ అడాప్టెడ్ జిడ్డు కృష్ణమూర్తి సో జిడ్డు కృష్ణమూర్తి ఎవరు తర్వాత చెప్తాను ఫస్ట్ చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే అన్ని పర్సెంట్ ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీన్లో పంతొమ్మిది వందల పదిహేడులో ఈమె ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా ఈమె బాధ్యత స్వీకరించడం జరిగింది ఎక్కడ అంటే కోల్కతా సెషన్లో ఓకే ఇక్కడ చెప్పినటువంటి పేర్లు ఏవైతున్నాయో సరోజిని నాయుడు సరోజిని నాయుడు మనకి ఎందుకు ఫేమస్ అంటే షీఈస్ ద ఫస్ట్ విమెన్ గవర్నర్ ఇన్ ద కంట్రీ అంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు అంటే ఆన్సర్ ఏంటి సరోజిని నాయుడు సరోజిని నాయుడు రాసినట్టు ఒక పుస్తకం చాలా చాలా ఫేమస్ ఆ పుస్తకం పేరు ఏంటంటే గోల్డెన్ థ్రెషోల్డ్ ఓకే ఆ పుస్తకం పేరు ఏం పేరు గోల్డెన్ థ్రెష్ ఈ గోల్డెన్ థ్రెష్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ గోల్డెన్ థ్రెష్ అన్న పేరు మనకు అబిడ్స్ నుండి నాంపల్లి వెళ్తూ ఉంటే ఎడమ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ వైట్ కలర్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది ఆ బిల్డింగ్ ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు పైన గోల్డెన్ త్రెషోల్ అని ఉంటుంది ఎందుకు అక్కడ గోల్డెన్ థ్రెష్ అనే పేరు ఉంటుంది అంటే దట్ బిల్డింగ్ బిలాంగ్స్ టు సరోజిన్ నాయుడు అది సరోజిన్ నాయుడు యొక్క సొంత సొంత ఇల్లు అనమాట సో దట్ బిల్డింగ్ ఈజ్ నౌ డొనేటెడ్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు దాని డిస్టెంట్ ఎడ్యుకేషన్ కోసం వాడుకొని ఇప్పుడు దాని ఒక ఆర్ట్ గ్యాలరీగా మార్చడం జరిగింది సో సరోజన్ నాయుడు వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ షీఈ బోర్డప్ ఇన్ హైదరాబాద్ షీ గోట్ మ్యారీడ్ టు ఏ తెలుగు గాయ్ ఓకే సో సరోజన్ నాయుడు వెరీ వెరీ ఫేమస్ ఓకే అండ్ సరోజి నాయుడు యొక్క పుట్టినరోజు ఉందో సరోజి నాయుడు బర్త్డే ఫిబ్రవరి థర్టీన్త్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ విమెన్స్ డే ఓకే సో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే సరోజి నాయుడు పుట్టినరోజు నాడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అవునా మీకు ఈజీగా గుర్తుండాలంటే అదే ఫిబ్రవరి థర్టీన్త్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ అ రేడియో డే సో ఫిబ్రవరి థర్టీన్త్ ఏంటిది నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి థర్టీన్త్ ఇజ్ ఆల్సో రేడియో డే ఎలా గుర్తుంటుంది నన్ను ఎవరు తిట్టొద్దు జస్ట్ యాజ్ ఏ సింపుల్గా తీసుకోండి రేడియో ఉమెన్ రెండుకి సంబంధించిన ఒకటే రోజున ఉన్నాయి కాబట్టి ఈజీ గుర్తుంటుంది ఓకేనా సో విమెన్ క్రీడకి ఏంటి సంబంధం మీకు తెలుసు సో జాగ్రత్త చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి సుచేత కృప్లాని అనా సుచేత క్రిప్లాని ఎవరు అంటే సుచేత క్రిప్లాని ఈజ్ ద ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఎవరు ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ విమెన్ గవర్నర్ అయితే మేము ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇందిరా ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ ఇస్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ షీ ఇస్ ద ఓన్లీ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ టిల్ డేట్ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి పదవి ఒక అమ్మాయి ఒక లేడీ ఎవరు అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ టుక్ చార్జ్ ఎస్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జనవరి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అందుకే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జనవరి సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏంటది నేషనల్ గర్ల్ చైల్డ్ డే వెరీ 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 ఇంపార్టెంట్ బేటీ బచావో బేటీ పడావో అన్నది స్లోగన్ అనమాట నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఓకే అండ్ ఫైనల్గా అనిబర్సెంట్ ఈస్ ద ఫస్ట్ విమెన్

దండి బీచా పూరి బీచా మరీనా బీచా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కడ ఉండో తెలుసుకున్నాం తర్వాత ఆన్సర్ ఏంటో తెలుసుకుందాము జుహూ బీచ్ వచ్చేసరికి మనకు ముంబైలో ఉంటుంది అదే దండి బీచ్ వచ్చేసరికి మనకు గుజరాత్లో ఉంటుంది పూరి బీచ్ వచ్చేసరికి మనకు ఒడిషాలో ఉంటుంది అండ్ మరీనా బీచ్ వచ్చేసరికి మనకు చెన్నైలో ఉంటుంది సో వీటన్నిటిలో లాంగెస్ట్ బీచ్ ఏంటి అనేది మన ప్రశ్న సో ఐ వాంట్ యూనో ఫిట్ టు గివ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ద లాంగెస్ట్ బీచ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి శ్రీ ఎస్ సూపర్ మెరీనా బీచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద లెంగ్త్ ఆఫ్ ద ఇస్ బియాండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ పన్నెండు కిలోమీటర్ కంటే ఎక్కువగా పొడుగా ఉంటుంది ఇట్ ఇస్ ద లాంగెస్ట్ బీచ్ ఇండియా వెరీ 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 ఇంపార్టెంట్ మరీనా బీచ్ ఇన్ చెన్నై ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అయితే హూ వాస్ చైర్మన్ ఆఫ్ దూంట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు జవహర్లాల్ నెహ్రూహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాదా లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేలా సో ఈ నలుగురిలో ఎవరు మనకు డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి చైర్మన్ అన్న ప్రశ్న ఓకే డ్రా రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు ఎస్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గివ్ ఆన్సర్ ఇట్స్ అ వెరీ ఈజీ ఆన్సర్ సచ్ ఈజీ క్వశ్చన్ సచ్ ఈజీ క్వశ్చన్ అండి సూపర్ 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 మోస్ట్ ఆఫ్ ఆర్ గివింగ్ ద రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ నాన్ అదర్ దెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఇదే పాయింట్ని దృష్టిలో పెట్టుకో మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి కమిటీస్లో మనకు మేజర్ కమిటీస్ ఉంటాయి మైనర్ కమిటీస్ ఉంటాయి సో ఎట్లీస్ట్ మనం మేజర్ కమిటీస్కి హెడ్స్ ఎవరో మనం తెలుసుకోవాలి ఒక్కసారి మనం చూసినట్టయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఏ కమిటీకి హెడ్స్ అంటే యూనియన్ పవర్స్ కమిటీకి ఆయన ఇన్ఛార్జ్ యూనియన్ పవర్స్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఓకేనా అదేవిధంగా మనము డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసరికి మనకు రూల్స్ ప్రొసీజర్ కమిటీ ఏ కమిటీ రూల్స్ ప్రొసీజర్ కమిటీ సో ఇవి మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నారు అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసరికి ప్రోవిన్షియల్స్ ప్రావిన్షియల్స్ అండ్ వన్ మోర్ ఈజ్ మైనార్టీ కమిటీ మైనార్టీ రైట్స్ సో ఇవన్నీ కూడా మనకి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ ద ఇన్ఛార్జ్ సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ కమిటీస్ అనేవి మనకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఈ కమిటీస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్

ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఆ ట్వంటీ సిక్స్ జనవరి మనం ఏంటంటే కాన్స్టి మనం వచ్చేసరికి రిపబ్లిక్ డే లాగా అని సెలబ్రేట్ చేస్తున్నాం ఎందుకు ట్వంటీ సిక్స్ జానవరిని అడిగాను అనుకోండి నైన్టీన్ థర్టీ ట్వంటీ సిక్స్ జనవరి సెలబ్రేట్ అస్ పూర్ణ స్వరాజ్ డే కాబట్టి ఆ రోజుకి ఆల్రెడీ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేసాము అంటే అదే నాడు మన మనం దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది దాన్ని మనం అడాప్ట్ చేసి దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి అండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ సిక్స్ నవంబర్ అనేది కాన్స్టిట్యూషన్ డే ట్వంటీ సిక్స్ జనవరి వచ్చేసరి మనకు రిపబ్లిక్ డే ఎవరైనా అడిగారు అనుకోండి వై ఈజ్ ఇండియా కాల్డ్ రిపబ్లిక్ కంట్రీ అంటే ఇండియా ఈజ్ కాల్డ్ రిపబ్లిక్ కంట్రీ బికాస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్ ఈజ్ నాట్ నామినేటెడ్ ఈజ్ ఎలక్టెడ్ మరి ఎవరెన్నుకుంటున్నారు అంటే ద రిప్రజెంటేటివ్స్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ అంటే దే ఆర్ ఎలక్టింగ్ ఆర్ నాట్ డైరెక్ట్లీ వీఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ అన కదా కాబట్టి అందుకే ఇండియాని ఏమంటా మనము రిపబ్లిక్ కంట్రీ అని చెప్పేసి అంటాం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే సావరిన్ అంటే ఏంటి రిపబ్లిక్ అంటే ఏంటి సోషలిస్ట్ అంటే ఏంటి డెమోక్రాటిక్ అంటే ఏంటి ఓకే అండ్ సెక్యులర్ అంటే ఏంటి ఈ ఐదు పదాలకు కరెక్ట్ మీనింగ్ మీది తెరయాలి

సో లోక్సభకు ఒక స్పీకర్ ఉండాలి డిప్యూటీ స్పీకర్ అనే ఉండాలి అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అధికారణ పేర్కొంది అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చి ఒకసారి చూసినట్టయితే ఆర్టికల్ నైంటీ త్రీ ఉంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఉంది ఆర్టికల్ నైంటీ సెవెన్ ఉంది ఆర్టికల్ హండ్రెడ్ ఉంది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఏ అధికారణ ప్రకారం మనకు ఒక స్పీకర్ ఉండాలి ఒక డిప్యూటీ స్పీకర్ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది అనేది మన ప్రశ్న సో దీనికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికీ మీనింగ్ చెప్పాలా మిస్టర్ రంజిత్ కుమార్ చెప్తాను చూడండి వెన్ యూస్ అ ఇండియా రిపబ్లిక్ ఆల్రెడీ మీకు చెప్పాను అవునా ఇండియా ఇస్ అ సావరింగ్ కంట్రీ అంటే మీనింగ్ ఏంటి సార్వభౌమత్వ దేశం అంటే ఏంటి మనము ఎవరి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో అవము మనం సొంతంగా మనది మనమే ఫాలో అవుతాం అంటే మనము ఏదైనా ఒక దేశాన్ని అటాక్ చేయాలన్నా మన దేశంలో ఉన్న భూభాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా వేరే దేశంలో ఉన్న భూభాగాన్ని మనం తీసుకోవాలన్నా మనకి ఎవరు పర్మిషన్ అవసరం లేదు మనకు మనమే తోపులం అనమాట దాని ఏమంటాం సోవర్నిటీ అని చెప్పేసి అంటాం సోషలిస్ట్ అంటే ఏంటి ఈక్వాలిటీ అనమాట ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ థింగ్స్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ ఎవరిథింగ్ దాన్ సోషల్ యాక్ట్ సోషలిటీ సోషల్ సోషలిజం అని చెప్పేసి అంటాం ఓకే సోషలిస్ట్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా సెక్యులర్ అంటే ఏంటి దెర్ ఇస్ నో స్టేట్ రిలీజన్ ఇక్కడ మనకు ఇండియాకు ఒక స్టేట్ రిలీజన్ అంటూ ఏమీ లేదు మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్తే అక్కడ క్రిస్టియానిటీ ఉంటుంది సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తే అక్కడ మనకు ఏముంటుంది మనకు వచ్చేసరికి మనకు ఇస్లాం ఉంటుంది కానీ ఇండియాలో మనకు స్టేట్ రిలీజన్ అంటూ ఏమీ లేదు నో రిలీజియన్ ఇస్ ద స్టేట్ రిలీజన్ ఇన్ ఇండియా సో ఈ విధంగా దిస్ కాల్ ఎస్ అట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అంటే మీకు చెప్పాల్సిన పనే లేదు అవునా ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను సో మై డెమోక్రటిక్ కంట్రీ క్లియర్ ఎస్ సో ఎస్ స్వయం ప్రతిపత్తి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ క్లియర్ సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చారు మీరందరూ ఓకే ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆర్టికల్ నైంటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైంటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఒక స్పీకర్ ఉండాలి డిప్యూటీ స్పీకర్ ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ నైంటీ సెవెన్లో ఏం చెప్తున్నాము అంటే ఈ స్పీకర్ యొక్క శాలరీ అలవెన్స్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ వీళ్ళ యొక్క శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ఒక సెషన్స్ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ వరకు ప్రెసిడెంట్ అనేది ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే లాస్ట్ సెషన్ యొక్క ఎండింగ్ డేట్ కానీ అప్కమింగ్ సెషన్ యొక్క స్టార్టింగ్ డేట్ కానీ వీటి మధ్యలో ఉన్నటువంటి సిక్స్ మంత్స్లో కానీ ఈ ప్రెసిడెంట్ యొక్క ఇంటర్ఫియన్స్ అనేది సిక్స్ మంత్స్ వరకు ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఆర్టికల్ హండ్రెడ్లో ఏం చెప్తుంది అంటే ఈ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఈ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఎప్పుడైనా సరే లోక్సభలో కానీ దాంట్లో మనం ఏమైనా బిల్లు పాస్ చేసినప్పుడు ఒక్కోసారి మనకు టై రావడానికి అవకాశం ఉంటుంది కానీ స్పీకర్ అనే వ్యక్తి ముందే ఓటు వేయకూడదు ఒకవేళ టై వచ్చిన పక్షంలో క్యాస్టింగ్ ఓట్ని వాడేసి ఆ టైని బ్రేక్ చేయవచ్చు అని ఎక్కడ చెప్తున్నారో ఆర్టికల్ హండ్రెడ్ చెప్తుంది సో ఆర్టికల్ నైంటీ త్రీ వచ్చేసరికి డి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉండాలని చెప్తుంది ఆర్టికల్ నైన్టీ సెవెన్ వచ్చేసరికి వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి ప్రెసిడెంట్ యొక్క నాన్ ఇంటర్ఫరెన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి చెప్తుంది అండ్ ఆర్టికల్ హండ్రెడ్ వచ్చేసరికి స్పీకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాస్టింగ్ ఓట్ వేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది రైట్ సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఫోర్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద క్లియర్ పెద్దిరాజు యారా ఏం అడిగారని మీరు క్వశ్చన్ మీకు రిప్లే రాలేదని అడుగుతున్నారు వాట్ వాజ్ యువర్ క్వశ్చన్ అమ్మా ఎస్ ఆర్ఆర్బి నోఫీ వచ్చింది సార్ ప్లీజ్ ఓకే దాని గురించి మనం ఒక క్లాస్లో పెట్టుకుందామండి డోంట్ వరీ ఏ ఎక్కడ పో మనము ఇక్కడే ఉంటాము విల్ హావ్ ఎస్ డిఫరెంట్ సెషన్ ఫర్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఓకే ఇంకా స్పెసిఫిక్ ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి అల్ జస్ట్ చెక్ ఐ చెక్ యువర్ కమెంట్ ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ యా దీస్ ఫిజిక్స్ క్వశ్చన్ అండి ద రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ వాట్ రాకెట్ దేని యొక్క పరిరక్షణ సూత్రం ఆధారంగా పనిచేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న ఓకేనా ఇక్కడ చూస్తే ఒకటేమో ఫోర్స్ ఉంది ఇంకోటేమో మొమెంటమ్ ఉంది ఇంకోటేమో వెలాసిటీ ఉంది ఇంకోటేమో మాస్ ఉంది ఓకే సో బలం వేగం ఇది తెలుగులో రెండు సేమబడ్డాయండి ఒకటేమో మొమెంటమ్ ఇంకోటి వచ్చేసరికి మనకు వెలాసిటీ ఇంకోటేమో ద్రవ్యరాశి సో వాట్ ఎగ్జాక్ట్ ఈజ్ రైట్ ఆన్సర్ సో దేని ఆధారంగా మనకు రాకెట్ అనేది పనిచేస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏమవాలి అది అయిన తర్వాత కిందికి అది ఎజెక్ట్ చేస్తే ఎజెక్ట్ చేయడం వల్ల అది ఏమవుతుంది పైకి వెళ్తుంది సో దేని యొక్క కన్జర్వేషన్ ఆధారంగా మనకు ఈ రాకెట్ అనేది పనిచేస్తుంది అనేది మన ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐఎమ్ గెటింగ్ ఆన్సర్స్ ఎస్ ఓకే ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ విధంగా ఎలా వెళ్తుంది రాకెట్ అని చూస్తే ఒక రాకెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనుకోండి దాని మొమెంటమ్ వాల్యూ జీరో అండి దాని మొమెంటమ్ వాల్యూ ఏంటి జీరో మాస్ ఇంటికి వెలాసిటీ అవునా కానీ ఎప్పుడైతే ఆ రాకెట్లో ఆ యొక్క ఫ్యూయల్ బర్నింగ్ స్టార్ట్ అవుతుందో ఎంబడే ఏమవుతుంది అది కిందికి ఎజెక్ట్ చేస్తుంది అవునా మొమెంటమ్ అంటే దానికి ఏముండాలి డైరెక్షన్ ఉండాలి ఏముండాలి డైరెక్షన్ ఉండాలి ఎప్పుడైతే అది కిందికి ఎమిట్ అది ఎజెక్ట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది పైకి వెళ్తుంది ఏమవుతుంది ఆ ఫోర్స్ వల్ల ఎక్కడికి వెళ్తుంది పైకి వెళ్తుంది వన్ సెకండ్ అండి ఓకే ఆ ఫోర్స్ వల్ల మనకి ఏమవుతుంది అది పైకి వెళ్తుంది అవునా సో పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది బోత్ ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్యూయల్ ఏమో కిందికి వెళ్తుంది ఇదేమో పైకి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది ద నెట్ వాల్యూ ఏమవుతుంది మనకు జీరో అవుతుంది అంటే రాకెట్ స్టార్ట్ అవ్వక ముందు ఆ మొమెంటమ్ వాల్యూ జీరో రాకెట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ మొమెంటమ్ వాల్యూ ఏంటి జీరో ఎలా జీరో కిందికి ఎంతైతే మొమెంటం ఉందో పైకి కూడా అంతే మొమెంటంతో అది పైకి వెళ్ళిపోతుంది అంటే నెట్ వాల్యూ ఏమైతుంది జీరో అంటే ఇక్కడ ఏమైందిట్టు మనకు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మనకు అంటే ఇట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ నాట్ ద కన్జర్వేషన్ ఆఫ్ వెలాసిటీ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ మాస్ ఇంటూ వెలాసిటీ నెక్స్ట్ వన్ వాట్ డస్ త్రిరత్న మీనింగ్ బుద్ధిజం బౌద్ధ మతంలో త్రిరత్నం అంటే ఏంటి బౌద్ధ మతంలో త్రిరత్నం అంటే ఏంటి త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ బుద్ధిజం ఓకే ఒకటి త్రి పీఠక రెండోది వచ్చేసరికి బుద్ధ ధర్మ సంఘ బుద్ధుడు ధర్మం మరియు సంఘం మూడోది వచ్చేసరికి సత్య అహింస కరుణ నాలుగోది వచ్చేసరికి షీల్ సమాధి సంఘ ఓకే వాట్ ఎగ్జాక్ట్ ఈ ద రైట్ ఆన్సర్ ఎస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ యాక్షన్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఆన్సర్ చెప్పాలి ఫటాఫట్ ఫటాఫట్ ఇంకా చాలా క్వశ్చన్ ఇంకా టూ బై థర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎస్ ఓకే ద రైట్ ఆన్సర్ ఇస్ దుద్ధ ధర్మ సంఘ బుద్ధ అంటే బుద్ధుడు అవునా ధర్మ అంటే ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ బుద్ధ ఏదైతే టీచ్ చేస్తాడో అవన్నీ కూడా మనకి ఏంటి అంటే ధర్మ సంఘ అంటే ఏంటి ఆ యొక్క సంఘం కమ్యూనిటీ ద పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ ద బుద్ధిజం దట్ కమ్యూనిటీ సో ఈ మూడు అనేవి ఒక బుద్ధిజంకి మూడు పిల్లర్స్ లాంటివి కాబట్టి ఈ మూడింటిని మనం ఏమన్నాము అంటే రత్న అని చెప్పేసి అన్నాం సో ద రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ బుద్ధుడు ధర్మం అదేవిధంగా వచ్చేసరికి మనకు సంఘం ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి బిఫోర్ దట్ క్వశ్చన్ వి హ్యావ్ సమ్ స్పెషల్ బ్యాచెస్ ప్లాండర్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఏపీ తెలంగాణ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా మనకు కాంబో బ్యాచెస్ ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సపరేట్ బ్యాచ్ ఉంది అదేవిధంగా ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే కావాలంటే అది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ టూ విషయానికి వచ్చేసరికి మళ్ళీ కాంబో బ్యాచ్ ఉంది అదేవిధంగా గ్రూప్ టూ మ్యాథ్స్కి ఉంది అదేవిధంగా ఏపీ తెలంగాణ ఎస్ఏపిసి కోసం కూడా మనం బ్యాచ్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు గ్రూప్ ఫోర్ మీద దృష్టి పెట్టాము ఇది గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకు సచివాలయం కోసం మనము కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ తెలంగాణ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంకోటి వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ సీహెచ్ఎస్ఎల్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ నోటిఫికేషన్స్ వచ్చాయి పోస్ట్కి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇమ్మీడియట్ మీ యొక్క ఏం ఏమి ఉండాలంటే ఫస్ట్ మనం ఒక జాబ్లో ల్యాండ్ అయిపోవాలి ఒక్కసారి జాబ్లో ల్యాండ్ అయిపోతే ఓకే బాబు బ్యాండే ఉంటుంది అనమాట అంటే ఏంటి ఒక్కసారి మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి ఒక జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు కాబట్టి ద బెస్ట్ వే ఫస్ట్ టు గెట్ ఏ కాన్ఫిడెన్స్ రాదు బట్ ల్యాండ్ కి జాబ్ లైక్ సేర్ చేసేది సో చాలా చాలా ఇంపార్టెంట్ బైలింగ్ మోడ్లో ఉంది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఓకే జాగ్రత్తగా మీరు ఇటువంటి దాన్ని మీరు టార్గెట్ చేసే ప్రయత్నం చేయండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్గా మనం స్పెషల్ బ్యాంచ్ లాచ్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకు బ్యాంకింగ్కి సపరేట్గా ఉంది అండ్ సీజీఎల్కి సపరేట్గా ఉంది అండ్ రైల్వే గురించి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు సిక్స్ మంత్స్ అదే అదేవిధంగా ఆర్పిఎఫ్ సిక్స్ మంత్స్ ఉంది అదేవిధంగా మనకు డిఫెన్స్ స్పెషల్ బ్యాచ్ త్రీ మంత్స్ ఉంది అండ్ ఐసిఎల్ బ్యాచ్ త్రీ మంత్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మేము రెండు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే మాత్రం మనకి ఏమున్నాయి అంటే ఇక్కడ కాంబో బ్యాచ్స్ ఉంది అలాంగ్ విత్ సీసా సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ మీకు ట్వెల్వ్ మంత్స్ కావాలంటే ఇది తీసుకోండి సిక్స్ మంత్స్ కావాలంటే ఇది తీసుకోవచ్చు దట్స్ యువర్ చాయిస్ ఓకేనా అక్కడ నుండి నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఏమైనా కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు నెక్స్ట్ వన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూద్దాం యా తెలుగులో మొమెంటమ్ అంటే చూడాలండి ఐఎమ్ దాట్ గ్రేటెడ్ తెలుగు ఓకే నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిక్ గురువు ద కాంటెంపరీ ఆఫ్ ముగల్ ఎంపయర్ బాబర్ ఓకే సో క్రింది సిక్కు గురువుల్లో ఎవరు ముగల్ చక్రవర్తి బాబర్ యొక్క సమకాలికుడు అని చెప్పేసి అడుతున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి గురునానక్ దేవ్ ఉంది గురు అర్జున్ దేవ్ ఉంది గురు అమర్దాస్ సాహిబ్ ఉంది గురు రామ్ దాస్ ఉంది ఓకే వీధిలో మనకు బాబర్కి సమకాలికులు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ ఈజీ ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఒకటి బాబర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏం తెలుసు మనకు బ్యాటిల్ ఆఫ్ తెలుసు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అంటే ఆ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ టైంలో కానీ ఆ టైంలో ఎవరైతే ఉంటారో డెఫినెట్ ఆయనే మనకి ఇక్కడ ఏముంటారు సమకాలికులు అని ఉంటారు సో ఆ బేస్ మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి వాట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అదేవిధంగా ఎంతమంది మనకు గురువులు ఉన్నారు ఈ యొక్క సిగ్ గురువులు ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ ఇష్టంగా మీరు పింక్ చేసే ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇఫ్ యు సీ దాట్ ద రైట్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ గురు నానక్ దేవ్ ఓకేనా ఫ్రమ్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ ఫ్రమ్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ టు ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఈ టైం మధ్యలో మనకు గురు నానక్ దేవ్ ఉన్నారు సో ఈ గురు నానక్ దేవ్ ఉన్న టైంలోనే మనకి ఏమైంది ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో మనకి ఏమొచ్చింది బ్యాటిల్ ఆఫ్ ప్లాన్ ఇప్పటి జరిగింది అంటే ఆ టైంలో ఉన్నట్టు బాబర్ ఉన్నట్టు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ద ఫస్ట్ సిక్ గురు గురు నానక్ గురు నానక్ సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మొత్తం మనకు సిక్ గురుస్ ఉంటారు ప్రతిసారి కూడా ఈ యొక్క సిక్ గురూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్న టైంలో ఇటు ప్యానల్గా ఎవరు ఉంటారు అంటే మనకు ముగ్గుల్ రాజులు ఉంటారు అవునా సో చాలాసార్లు కూడా మనకు ఉన్నటువంటి సిక్ గురుస్లో చాలా కొంతమందికి వచ్చేసరికి సో జాహంగర్ షాజహాన్ అండ్ జహంగీర్తో కొట్లాట ఉండేది కొంతమందికి వచ్చేసరికి ఔరంగజేబ్తో ఉండేది సో ఇట్లా వాళ్ళకు చాలా డిఫరెన్స్ జరిగేది అందుకే ఈ సిక్ గురు సిక్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దే క్రియేటెడ్ దేర్ ఓన్ ఆర్మీ టు ప్రొటెక్ట్ దేర్ రిలీజన్ టు ప్రొటెక్ట్ దేర్ పీపుల్ ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టెన్ సిగ్ గురుస్ అయిపోయిన తర్వాత లెవెన్త్ సిక్ మనకు లేరు అప్పటి నుండి ఏంటంటే గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతుందో ఆ పుస్తకం ఏదైతుందో దాన్నే వాళ్ళు గురువుగా భావిస్తున్నారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పుస్తకాన్ని వాళ్ళు గురువుగా భావిస్తూ వాళ్ళు ఆ సిక్ రిలీజియన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారన్నమాట సో వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇక్కడ మనకు గురు రామ్ ఎందుకు ఫేమస్ అంటే ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది గురు రామ్ దాస్ అందుకే మీరు చూస్తే అమృత్సర్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కూడా గురు రామ్ దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ అమృత్సర్ కాబట్టి ఆయన పేరు మీద మనం ఏం చేశారంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పేరు కూడా పెట్టడం జరిగింది సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ సిక్ వీళ్ళ స్టోరీస్ కూడా చాలా బాగుంటాయండి ఓకే ఈ కోయినూర్ డైమండ్ ఏదైతుందో అది మనకు క్వీన్ రానికి అంటే మనకు క్వీన్ ఎలిజాబెత్ వాళ్ళకి వెళ్ళడానికి కారణం గుణంగా ఏంటి అంటే బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ ఓన్లీ ఓకేనా సో మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఉన్నారో ఆయన భార్య వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందంట సో మరి దారుణం అది ఓకేనా చలో నెక్స్ట్ వన్ హు ఆస్ ద ఎంపర్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క యూరోపియన్ వ్యక్తి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఈ నలుగురులో ఎవరు ఈ ముగ్గురులో ఎవరు అని అడుగుతున్నారు బద్రుద్దీన్ త్యాబ్జియా డబ్ల్యూసీ బెనర్జియా జార్జ్ యూలేనా నన్ ఆఫ్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాళ్ళలో ఒక యూరోపియన్ వ్యక్తి ఒక యూరోపియన్ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వివరించారు ఆ వ్యక్తి ఎవరు అనేది మన ప్రశ్న ఎస్ ఐ వాంట్ ఎవరు ఫ్యూ టు గివ్ ఆన్సర్ ఫాస్ట్ పెరుస్లో రివర్స్ చాలామంది అడిగారండి డిఫినెట్గా చేస్తాను గివ్ మీ సమ్ టైమ్ అండి ఓకే మనకేంటంటే చాలా సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ సమ్ టైమ్ ఎకానమీ జాగ్రఫీ సిజిఎల్ ఆర్ఆర్బీ క్వశ్చన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో రౌండ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఓకేనా డోంట్ వరీ ఎస్ సూపర్ వెరీ ఫ్యూ మెంబర్స్ హావ్ గివెన్ ద రైట్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఇస్ మర్ జార్జ్ యుదే ఓకే సరే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతుందో ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా వేధించిన వ్యక్తి ఎవరంటే డబ్ల్యూసీ బెనర్జీ ఎవరండి డబ్ల్యూసీ బెనర్జీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత వచ్చేసరికి ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ ఎవరు దాదాబాయ్ నవరోజీ ఓకే ద థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఆన్సర్ ఇస్ నథింగ్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఎవరు బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ ద ఫోర్త్ పర్సన్ ఎవరు అంటే జార్జ్ యూలే సో ఈ జార్జ్ యూలే ఎవరైతే ఉన్నారో ఈజ్ అ స్కాటిష్ బిజినెస్ మ్యాన్ హూ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఓకేనా సో ఈయన మనకి ఏంటంటే దీని యొక్క నాలుగవ ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించడం జరిగింది ఈజ్ అ ఫ ఈజ్ ద ఓన్లీ యూరోపియన్ పర్సన్ హు టుక్ ఛార్జ్ అస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి మనకు డబ్ల్యూసీ బెనర్జీ సెకండ్ వచ్చేసరికి మనకు దాదాబాయ్ నవరోజీ థర్డ్ వచ్చేసరికి మనకు బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ ఫోర్త్ వచ్చేసరికి మనకి ఎవరు జార్జ్ యూలే ఈ యూరోపియన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దాదాబాయ్ నవరోజీ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అండ్ ఈస్ కాల్ ఎస్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఓకే ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది కూడా ఎవరు అంటే ఈయననే భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని మొత్తం మొట్టమొదటిసారిగా లెక్కించింది కూడా ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ సో ఈ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ పార్లమెంటేరియన్ ఇన్ బ్రిటన్ ఓకే బ్రిటన్ పార్లమెంట్లో మొట్టమొదటి మన భారతీయుడు ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లియర్ ఎస్

కాబట్టి మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏమవ్వాలి ఇంకా కాస్త డెప్త్కి మనం వెళ్ళాలి ఆ అవసరాన్ని మనం గుర్తించాలి ఎవరైతే ఈ అవసరాన్ని గుర్తించి ప్రిపేర్ అవుతారో అటువంటి వాళ్ళకే ఈ ఎగ్జామ్స్లో మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రొటీన్గా ఇలా ప్రిపేర్ అయ్యాం కదా ఇలానే ప్రిపేర్ అవుదామంటే కాదండి యూట్ టు చేంజ్ యువర్ మెథడాలజీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఓకేనా సో దానికి ఈ క్వశ్చన్ అనేది మంచి ఉదాహరణ ఓకే సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే హల్దీ రివర్ ఉంది జల్దాకా రివర్ ఉంది మయూరాక్షి రివర్ ఉంది దామోదర్ రివర్ ఉంది వాట్స్ ద రైట్ ఆన్సర్ ఎస్ ఓకే ఆన్సర్ ఏమి ఇచ్చారండి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్ ఇస్తున్నారు ద రైట్ ఆన్సర్ ఈజ్ నది మయూరాక్షి రివర్ ఓకే ఈ మయూరాక్షి రివర్ ఏదైతుందో మనకు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ మధ్యలో ఉంటుందండి ఈ మయూరాక్షి నది పైన మనకి ఏంటంటే మసంజోర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉంది ఇది దేనికి ఫేమస్ అంటే ఫ్లడ్స్కి చాలా చాలా ఫేమస్ ఓకేనా అదేవిధంగా మీరు ఈ యొక్క హల్దీ రివర్ ఉందో ఈ హల్దీ రివర్ అనేది మనకు హూగ్లీ నదికి వెస్ట్ బెంగాల్లో ఒక ఉపనది హూగ్లీ నదికి వెస్ట్ బెంగాల్ ఇది ఒక ఉపనది మీరు జల్దాకర్ రివర్ ఉందో ఈ జల్దాకర్ రివర్ అనేది మనకు బ్రహ్మపుత్ర నదికి ఒక ఉపనది ఇది మనకు సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది అండ్ దామోదర్ నది కూడా మీకు చెప్పాల్సిన ప్రణే లేదు చోటా నాగ్పూర్ ప్లాటూలో స్టార్ట్ అయినటువంటి దామోదర్ నది ఇది వెళ్ళి ఎవరితో కలుస్తుంది మనకు హూగ్లీతో కలుస్తుంది హూగ్లీతో కలిసిన తర్వాత ఆ హూగ్లీ దామోదర్ కలిసి సముద్రంలోకి హల్దియా దగ్గర వెళ్ళిపోతాయి అవునా సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రివర్స్ ఇక్కడ కనిపించిన నదుల్లో దామోదర్ ఒకటే ఒక ఫేమస్ రివర్ ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న రివర్స్ ఓకేనా దామోదర్ నది ఏదైతుందో దీన్ని మనం ఏమంటాము అంటే ఈ దామోదర్ నదిని మనము ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సారో ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి అంటాం అంటే బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి అంటాం అవునా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఓకేనా అదేవిధంగా బ్రహ్మపుత్రాన్ని ఎవరు దుఃఖదాయిని అంటాం అంటే అస్సాం యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి అంటాం వి కాల్ బ్రహ్మపుత్ర యాజ్ ద సారో ఆఫ్ అస్సాం వి కాల్ మహానది యాజ్ సారో ఆఫ్ కాల్ కోసీ ఆఫ్ సో ఈ సారోస్ అని ఒక నాలుగు రివర్స్ అనమాట దీన్ని కూడా మీరు గుర్తుపెట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి క్లియర్ ఎస్ ఈ క్లియర్ యాపర్ నెక్స్ట్ వన్ అండి వెరీ సింపుల్ క్వశ్చన్ విచ్ మెరిడియన్ ఆర్ లాంగిట్యూడ్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఓకే ఏ మెరిడియన్ లేదా రేఖాంశాన్ని స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ అండ్ ఆఫ్ డిగ్రీస్ ఈస్ట్ ట్వంటీ సెవెన్ అండ్ ఆఫ్ డిగ్రీస్ వెస్ట్ ఎయిటీ టూ అండ్ ఆఫ్ డిగ్రీస్ వెస్ట్ ఎయిటీ టూ అండ్ ఆఫ్ డిగ్రీస్ ఈస్ట్ సో దేన్ని మనం స్టాండర్డ్ మీడియన్గా మనం చూస్తాం అంటే ఏంటి మన భారతదేశం యొక్క కాలం ఏదైతుందో టైం పీరియడ్ ఏదైతుందో దాని ఆధారంగా మనం నిర్ణయించడం జరుగుతుంది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఎస్ సూపర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఈస్ట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈస్టా వెస్టా తెలుసుకోవాలి సింపుల్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి మనం ప్రపంచాన్ని మనము నాలుగు భాగాలుగా విడదీస్తే భారతదేశం ఏ భాగంలో ఉంటదంటే నార్త్ ఈస్ట్ భాగంలో ఉంటుంది ఏ భాగం ఉంటుంది నార్త్ ఈస్ట్ భాగంలో ఉంటుంది అంటే ఏంటి మన భారతదేశంలో ఉన్నటువంటి రేఖాంశాలు తీసుకోండి అక్షాంశాలు తీసుకోండి ఉంటే నార్త్ రేఖాంశ నార్త్ అక్షాంశం ఉంటుంది లేకపోతే ఈస్ట్ రేఖాంశాలు ఉంటాయి మన భారతదేశంలో ఎక్కడా కూడా వెస్ట్ కానీ సౌత్ కానీ మనకు టచ్ అవ్వవు వీ డోంట్ హ్యావ్ ఎనీ వెస్ట్ వి డోంట్ హ్యావ్ ఎనీ సౌత్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ఓన్లీ నార్త్ అండ్ ఈస్ట్ సో అక్షాంశాలు వచ్చేసరికి ఉత్తరం ఉంటాయి అదేవిధంగా రేఖాంశాలు వచ్చేసరికి మనకు తూర్పు రేఖాంశాలు ఉంటాయి సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఆబ్వియస్గా ఈ రెండు మీరు ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు రెండు ఏం చేయొచ్చు హెల్మెట్ చేయవచ్చు సో అప్పుడు మనకున్నటువంటి డౌట్ ఏంటి ఇదా ఇదా సో డెఫినెట్గా మనకు తెలుసు ఏంటంటే ఎయిటీ సెవెన్ ఆఫ్ ఎయిటీ సెవెన్ అండ్ ఆఫ్ డిగ్రీస్ ఈస్ట్ అనేది మనకున్నటువంటి రేఖాంశం అందుకే మనకి ఏంటంటే స్టాండర్డ్ మిరిడియన్ ఆర్ ప్రైమ్ మిరిడియన్ నుండి మనం చూసినట్టయితే మనకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక్కొక్క రేఖాంశం మధ్యలో ఒక్కొక్క రేఖాంశం మధ్యలో మనకు నాలుగు నిమిషాలు ఉంటాయి అలాగా మీరు చూసినట్టయితే పదిహేను రేఖాంశాలకు మనకు ఒక గంట వస్తుంది ఎనభై రెండున్నర రేఖాంశాలకు మనకు ఎంత వస్తుంది ఐదున్నర గంటలు వస్తుంది అందుకనే వీఆర్ ఆల్వేస్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అహెడ్ ఆఫ్ యూకే అవునా కదా సో ఇప్పుడు మనకు ఆరు అవుతుంది అంటే అక్కడ వాళ్ళకి టైం ఎంత అవుతుంటుంది పన్నెండున్నర అవుతుంటుంది అవునా మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది అంటే ఆల్రెడీ మనము మధ్యాహ్నం పన్నెండున్నర కంప్లీట్ చేసుకొని ఐదున్నర గంటలు అయిపోయింది

మనకి రిట్స్ ఏవైతే ఉన్నాయో మనకు రిట్స్ అనేవి మనకు సుప్రీంకోర్టుకు ఉంటాయి అదేవిధంగా హైకోర్టుకు ఉంటాయి అయితే ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాయి అని చూస్తే సుప్రీంకోర్టుకు వచ్చేసరికి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం హైకోర్టుకు వచ్చేసరికి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం మనకు రిట్స్ అనేవి ఉంటాయి అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు యొక్క రిట్స్ కంటే హైకోర్టు యొక్క రిట్స్ యొక్క పరిధి అనేది చాలా పెద్దది సుప్రీంకోర్టు యొక్క రిట్స్ యొక్క పరిధి కాస్త చిన్నది ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అవునా సో రిట్స్లో మనకు హెబియస్ కార్పస్ ఉంటుంది మ్యాండమస్ ఉంటుంది కోవారెంట్ ఉంటుంది సెట్యూరీ ఉంటుంది ప్రొబిషనరీ కూడా ఉంటుంది ఒక ప్రొహిబిషనరీ కూడా ఉంటుంది ప్రొబిషనరీ కాదు ప్రొహిబిషనరీ ఉంటుంది అవునా సో ఒక్కొక్క దాన్ని దానికి లింక్ చేసే ప్రయత్నం చేయాలి సో మీకు హెబియస్ కార్పస్ అంటే ఏంటి మ్యాండమస్ అంటే ఏంటి కోవార్ ఎంటో దాని పర్పస్ ఏంటి సెట్యూరర్ అంటే దాని పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ సో ఇవి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనము తెలుగులో చూసినట్టయితే ఎబిఎస్ కార్పస్ మ్యాండమస్ కోవారెంటో ఎంటో సెట్యూరీ సబార్డినేట్కు దిద్దుబాటు ఆదేశాలు ఆదేశాలు న్యాయస్థానం ఇవ్వడము అక్రమ నిర్బంధం చేసినప్పుడు ప్రజా విధులు నిర్మించకపోతే ఇచ్చే రిట్స్ ప్రభుత్వ కార్యాలయాలను చెట్టు విరుద్ధ చెట్టు విరుద్ధంగా ఎవరైనా ఆక్రమిస్తే ఇచ్చే రిట్స్ ఏవి సో ఇది మనం ముందున్నటువంటి ప్రశ్న సో ఇది చాలా కొద్దిగా టఫ్ క్వశ్చన్ అనొచ్చు బట్ చాలా జాగ్రత్తగా చూస్తే చాలా ఈజీ కూడా ఓకేనా సో ట్రై టు గివ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ డైలీ క్లాసెస్ ఉంటాయి చిన్ చిలా అస్మా యస్ డైలీ క్లాస్ ఉంటాయి తల్లి ఓకే సో ఒకసారి చూద్దాం హీబియస్ కార్పస్ హీబియస్ కార్పస్ అంటే ఏంటి ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ద పర్సన్ అండ్ మీనింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క బాడీ మా ముందు ఉండాలి బాడీ అని ఎందుకు అంటున్నాను అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆదేశిస్తుంది ఏమైనా ఆదేశిస్తుంది ఒక వ్యక్తి కనిపించట్లేదని వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేశారు ఆ వ్యక్తి యొక్క బాడీ మా ముందు ఉండాలి అంటారు బాడీ ఎందుకంటుంది అంటే బ్రతుకుంటే బ్రతుకున్న వ్యక్తి ఉండాలి ఒకవేళ వ్యక్తి చనిపోతే చనిపోయిన బాడీనే మాకు కావాలి కానీ మొత్తానికి ఆ వ్యక్తి తాలూకు బాడీ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది సో ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే అన్లాఫుల్ డిటెన్షన్ అన్లాఫుల్ డిటెన్షన్ అంటే ఏంటి అక్రమంగా ఎవరైనా నిర్బంధిస్తే అంటే ఒక్కొక్కసారి కిడ్నాప్ చేస్తారు అవునా ఎవరు చేస్తారు కిడ్నాప్ బయట వ్యక్తులు చేయొచ్చు పోలీసు వాళ్ళు కూడా కిడ్నాప్ చేయొచ్చు కిడ్నాప్ చేసి మాకు తెలియదు అని అంటారు అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమంటుంది పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది ఏమైనా ఆర్డర్ ఇస్తుంది వెళ్ళి మీరు ఆ వ్యక్తిని తీసుకురండి ఎక్కడున్నా అంటే మాకు తెలీదు ఎక్కడుంటే ఎక్కడున్నా మాకు సంబంధం లేదు మీరు తీసుకురావాలని చెప్పేసి చెప్తారు దాన్ని మనం ఏమంటాము ఈబిఎస్ కార్పస్ అని చెప్పేసి అంటాం అవునా అదేవిధంగా మ్యాండమస్ ఏమంటారు మ్యాండమస్ మ్యాండమస్ అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వర్తించకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వర్తించకపోవడం వల్ల కొంతమంది యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది అటువంటిప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ వ్యక్తిని విధులు నిర్వర్తించమని చెప్పేసి చెప్తాడు మ్యాండమస్ అని ఏమంటాము మేడం వి కమాండ్ నేను నీకు కమాండ్ ఇస్తున్నాను నీవు పని చేయ అని చెప్పేసి చెప్తాడు దాన్ని మనం ఏమంటాం ప్రజా విధులు నిర్వర్తించకపోతే వాళ్ళకి ఇచ్చే కమాండ్ని మనం ఏమంటాము మ్యాండమస్ అని చెప్పేసి అంటాం కో వారెంటో అండర్ వాట్ అథారిటీ క్యో వాట్ వారంటో అథారిటీ నీకే అధికారం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు ఓకే నీకేం క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు అవునా అంటే ఎప్పుడు అడుగుతారు ఎప్పుడైనా ఒక వ్యక్తి తనకు క్వాలిఫికేషన్ లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అధిరోహించినప్పుడు నీకు క్వాలిఫికేషన్ ఉందా ఈ స్థానంలో కూర్చోవడానికి అని చెప్పేసి అడుగుతారు సో కోవ్యాంటో ప్రభుత్వ కార్యాలయాలను చట్టు విరుద్ధంగా ఎవరైనా ఆక్రమించినప్పుడు ఆ వ్యక్తి పైన ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇది అడగొచ్చు అనమాట ఓకేనా ఇక స్టాండింగ్ నీకు అవసరం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సెట్యూరీ అంటే ఉన్నత న్యాయస్థానం కింద ఉన్నటువంటి న్యాయస్థానాలకు ఒక ఆర్డర్ పంపిస్తుంది ఏమని అంటే నీ దగ్గర ఉన్నటువంటి కేసు నాకు పంపించేసాయని చెప్పేసి చెప్తుంది ఓకే దాన్ని మనం ఏమంటాం సెట్యూరీ అంటాం అవునా ఇంకోటి ఉంటుంది ప్రొహిబిషన్ ప్రొహిషన్ అంటే ఏంటిది అంటే కింద ఉన్నటువంటి న్యాయస్థానం ఏవైనా చేసి ఉంటే ఓకే లే సారీ ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పు విధంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఆ దాన్ని ఆపేయడం అన ప్రొహిబిషన్ ఏమంటాము ప్రొహిబిషన్ సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏంటిది రిట్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండర్ ఆర్టికల్ థర్టీ టూ వచ్చేసరికి సుప్రీంకోర్ట్స్కి ఉంటాయి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఎవరికి ఉంటాయి హైకోర్ట్స్కి ఉంటాయి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఈజ్ ద క్లియర్ ఎస్ ఎందుకే జేబీఎం వచ్చింది మధ్యలో ఈజ్ ద క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద వెక్టార్ క్వాంటిటీ ఫ్రమ్ ద వన్ సెకండ్ బ్యాక్ ఓకే ప్రొహిబిషన్ కూడా స్టాపింగ్ ద లోయర్ కోర్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండి నాట్ పబ్లిక్ అఫీషియల్ బట్ లోయర్ కోర్ట్ ఓకేనా అది అది కోర్టుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు పబ్లిక్ అఫీషియల్స్కి ఉంటాయి రెండు కోర్ట్స్కి ఉంటాయి ఒకటేమో అందరికి ఉంటుంది పబ్లిక్ వాళ్ళకు ఉంటుంది ప్రైవేట్కి ఉంటుంది అందరికి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సో ఏని తీసుకెళ్ళి మనం దేని పెట్టాలి బీకి పెట్టాలి ఏకు బి టూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే బి త్రీ ఉండాలి ఇక్కడ ఉంది సి ఫోర్ ఉండాలి ఇక్కడ ఉంది డి వన్ ఉంది ఇక్కడ ఉంది సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సీజ్ ద రైట్ ఆన్సర్ ఓకే గుడ్ సూపర్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద వెక్టార్ క్వాంటిటీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో నుండి వెక్టార్ పరిమాణాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు ఓకే అంటే ఈ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే మీకు ఏం తిరాలి స్క్యాలార్కి వెక్టార్కి తేడా తెలియాలి అన్నా స్క్యాలార్కి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది ఏముంటుంది మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను స్పీడ్ స్పీడ్ అంటే ఏంటిది దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది దానికి ఏ డైరెక్షన్ అనేది సంబంధం లేదు అవునా వెలాసిటీ దానికి దానికి వాల్యూతో పాటు ఏ డైరెక్షన్లో వెళుతుంది అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవునా సో ఈ యొక్క వెలాసిటీ అనేది ఏంటిది వెక్టార్ స్పీడ్ అనేది ఏంటిది స్కాలర్ సో ఇక్కడ ఏమడుతున్నారు అంటే ఈ క్రింది వాటిలో వెక్టార్ ఏంటి అని అడుగుతున్నారు అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు నాకు డైరెక్షన్ కూడా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఏంటండి వెరీ సింపుల్ ద రైట్ ఆన్సర్ ఏంటంటే మరి యాక్సలరేషన్ ఎందుకు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ అస్ యాక్సలరేషన్ మరి వెలాసిటీ అనేది మనకు వెక్టారి అయినప్పుడు అప్పుడు కూడా ఏమవుతుంది వెక్టారి అవుతుంది అన కదా సో ద రైట్ ఆన్సర్ ఏంటి ఇంకా మనకు యాక్సలషన్ హీట్కి ఏముంటుంది డైరెక్షన్ ఉండదు ఓన్లీ వాల్యూ ఉంటుంది అదేవిధంగా వర్క్ ఏముంటుంది వాల్యూ ఉంటుంది దానికి కూడా డైరెక్షన్ ఉండదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు యాక్సలరేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్

జైబీంలో ఉంటుంది ఆ సూపర్ప్ క్రేజీ టాక్ ఎగ్జాక్ట్లీ బాగా గుర్తు తెచ్చుకున్నాం చూడండి సినిమాల్లో కూడా మనకు జీకే ఉంటుందండి సినిమాల్లో మనకు ఏముంటుంది జీకే ఉంటుంది జైభీలో మనకు రిట్స్ ఉన్నాయి ఓకే భరత్ అనే నేనులో మనకు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్ ఉంది ఓకే అదేవిధంగా మీరు చూసినట్టయితే విక్రమార్కుడు సినిమాలో మనకు బేసల్ నామ్స్ ఉంటాయి విక్రమార్కుడు బేసల్ నామ్స్కి ఏం సంబంధం చెప్పుకుందాం ఎవరైనా టైం వచ్చినప్పుడు ఓకే ఇట్లాగా ప్రతి సినిమాలో ఒక కాన్సెప్ట్ మనం లాక్కోవచ్చు ఓకే నువ్వు వస్తానంటే నేను వద్దంట సినిమాలో మనకు ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి దిమ్సా ఓకే సినిమాలో నుండి మనం చాలా నేర్చుకోవటండి చాలా నేర్చుకోవచ్చు ఒక సినిమా చూడ్డానికి వెళ్ళే ముందు పేర్లకు ముందు వచ్చే ముఖేష్ అడ్వర్టైజ్మెంట్లో కూడా మనకు నోట్ బ్యాక్ ఒడే కనిపిస్తుంది ముఖేష్ తమ్ముడు ముఖేష్ అక్క రేఖ కొత్త అక్క సునీత వచ్చింది అవునా అక్క రేఖ ఏం చేసింది రెండు బంగారు గాజులు అమ్ముకుంది ఎందుకు గుట్కా తంబాకు పాన్ మసాలా జదాను తీసుకున్నందుకు అవునా కదా సో అది దేనికి సంబంధించింది వరల్డ్ నోట్ వ్యాక్డ్ ఎప్పుడు థర్టీ ఫస్ట్ ఆఫ్ మే ఓకే ఇట్లా సినిమాలో కూడా మనకు జీకే వెతుకోవచ్చు ఫుల్లో వెతుకోవచ్చు మనకి సినిమా చూడాలి అప్పుడు ఓకేనా చేలో ఎస్ ఎస్ ద రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ట్రంక్ అండి సో బెస్ట్ అలా తుండడానికి దీనికి ఏం సంబంధం ఏమంటే గుర్తుపెట్టుకోండి ప్రొబోసిస్ అంటే ఏంటి అంటే ఏ నోస్ దట్ ఈజ్ ఇన్ మొబైల్ అంటే ఏంటి ఏదైనా ఒక ముక్కు కదలగలిగితే దాన్ని మనం ఏమంటాం ప్రోబోసిస్ అంటాం మరి ఏనుకు ముక్కు ఏంటిది తొండమే ముక్కు ఆ తొండం ఒకరి దగ్గర ఉంటుంది ఉండదు కదులుతూ ఉంటుంది కాబట్టి కదిలే ముక్కు దాన్ని మనం ఏమంటాం అంటే ప్రోబోసిస్ అంటాం కాబట్టి ఆన్సర్ ఏంటి ట్రంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తొండం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే వెరీ సింపుల్ ఓకే నెక్స్ట్ వన్ యూకారియోటిక్ సెల్ యాజ్ ఎ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనైస్ ఇంక్లూడింగ్ ఎ న్యూక్లియస్ విచ్ అలో సెల్యులర్ ప్రాసెస్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ డాష్ బైఫర్కేషన్ ఐసోలేషన్ ఇంక్లూజన్ సెసేషన్ యూకారియోటిక్ కణంలో కేంద్రకంతో సహా పొరతో కూడిన అవయవాలు ఉంటాయి ఇవి సెల్యులార్ ప్రక్రియలను డాష్లో నిర్వహించడానికి అనుమతిస్తాయి విభజన రూపంలో ఒంటరితనంగా అంటే ఏకాంతంగా చేరిక విరమణ ఓకే సో బేసికలీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ క్వశ్చన్ అంటే మామూలుగా మనకు రెండు రకాల కణాలు ఉంటాయండి ఒకటేమో యూకారియోటిక్ ఇంకోటేమో ప్రోకారియోటిక్ సో ఇక్కడ మనకు వచ్చేసరికి యూకారియోటిక్ ప్రోకారియోటిక్ ఒక డిఫరెన్స్ మనకు కావాలి సింపుల్గా అంటే ఏం లేదండి ఒక బ్యాచిలర్ రూమ్ ఏదైతుందో అదేమో ప్రోకారియోటిక్ యూకారియోటిక్ ఏంటి ఒక మంచి ఫ్యామిలీ ఇల్లు అనమాట ఎలాగా అంటే మీరు ఒకసారి చూస్తే ఒక ఫ్యామిలీ ఇల్లు తీసుకున్నారనుకోండి ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది ఒక డ్రాయింగ్ రూమ్ ఉంటుంది ఒక డైనింగ్ రూమ్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఉంటుంది అదేవిధంగా కిచెన్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది సపరేట్ సపరేట్గా ఉంటాయి ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి ఓకే మీరు టీవీ చూడాలంటే హాల్లో చూడాలి నిద్రపోవాలంటే బెడ్రూమ్ నిద్రపోవాలి చిన్నపిల్లలు ఏదైనా చిల్డ్రన్ బెడ్రూమ్ నిద్రపోవాలి వంట చేసుకోవాలంటే కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి అవునా ఒక ఆఫీస్ క్యాబిన్ కూడా పెట్టుకోవచ్చు అవునా అలా ఉంటుంది అది ఎట్లాగంటే జస్ట్ లైక్ యూ క్యారోటిక్స్ అది ప్రో క్యారోటిక్ అంటే ఎట్లాగంటే ఒక బ్యాచిలర్ రూమ్ అనమాట ఎలా ఉంటుంది బ్యాచులర్ రూము ఒక చిన్న హాల్ ఉంటుంది ఆ అనే కిచెన్ ఉంటుంది హాల్నే స్టడీ ఉంటుంది హాల్ అనే నిద్ర ఉంటుంది ఓకే క్యారమ్ బోర్డు ఆడాలంటే అన్నీ పక్కన జరిపేసి బోర్డు పెట్టుకుని అక్కడే ఆడతాం అవునా ఏమైనా పార్టీ చేసుకుందామంటే ఆ బోర్డు పక్కన పెట్టేసి లేకపోతే బోర్డునేది తెప్పి దాని మీద పెట్టుకుని పార్టీ చేసుకుంటాం అవునా సో అంత అక్కడే ఉంటుంది అది ఎట్లా అంటే జస్ట్ లైక్ ఏ ప్రో సెల్ అంటే ప్రో సెల్లో ఈ విభజన ప్రక్రియ అనేది ఉండదు అంతా ఒకటే దగ్గర అనమాట దాన్ని సైడోప్లాజమ్ అని చెప్పేసి అంటాం అవునా సో కానీ యూక్యారోటిక్ సెల్ అలా కాదు దేని ఫంక్షనాలిటీ దాన్ని సపరేట్గా ఉంటుంది అంటే ఏంటి దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఏ పనిని వాళ్ళు సపరేట్గా చేసుకోవచ్చు అంటే దే కెన్ డూ ద వర్క్ ఇన్ ఐసోలేషన్ దే ఎవర్ ఎవరి పని వాళ్ళు సపరేట్గా చేసుకోవచ్చు అనమాట సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు ఒంటరితనం అంటే సపరేట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు సో దాట్స్ ద డిఫరెంట్ బిట్ యూక్యారిక్ అండ్ ప్రోకారియోటిక్ ఇది మీకు అర్థం కావాలని చెప్పేసి ఒక పిక్చర్ తెచ్చి ఒకసారి చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇదేమో యూక్యారియోటిక్ సెల్ ఇదేమో ప్రోక్యారోటిక్ సెల్ చూడండి ఇక్కడ ఇది సైడ్రోప్లాసం మొత్తం దీనిలో అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి మైటోకాండ్రియా ఉంటుంది రైబోజోమ్స్ ఉంటాయి న్యూక్లియన్ మెబ్రెయిన్ ఉంటుంది న్యూక్లియోలస్ ఉంటుంది క్లోరోప్లాస్ట్ ఉంటుంది గాలి కాంప్లెక్స్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది ఎవరి పని వాళ్ళు అంటే కొందరేమో పవర్ హౌజెస్ ఉంటాం కొందరేమో సప్లై చేస్తాయి కొందరేమో క్రియేట్ చేస్తారు ఓకే సో ఇట్లా రకరకాల కొందరేమో చచ్చిపోయిన వాటిని అబ్జర్వ్ చేసుకుంటారు సో ఎవరికి వాళ్ళ సపరేట్ సపరేట్ ఫంక్షనాలిటీస్ అనేవి మనకి ఎక్కడుంటాయి యూ క్యారీ ఎక్కువ ఉంటాయి ఒకరితో ఇంకోటితో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ అలా కాదు అందరు కలిసి ఎక్కడ చేసుకోవాలి పనులు సైడోప్లాసమ్లోనే చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇది ఇక్కడ ఐసోలేషన్లో పని చేసుకోవచ్చు ఇక్కడ స్కోప్ అనేది మనకు ఉండదు అనమాట దీస్ ఆర్ యూనిసెల్యులర్ దీస్ ఆర్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ క్లియర్ క్లియర్ ఎస్ క్లారిటీ ఇన్ ద పిక్చర్ నెక్స్ట్ వన్

సో బ్రయోఫైటానా ఫెనరోగామేనా టెరోఫైటానా లేకపోతే తాలోఫైటానా ఏది అని అడిగితే ద రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ బ్రయోఫైటా ఎందుకు బ్రయోఫైటా అంటే బ్రయోఫైటా మనకు సాయిల్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ బ్రయోఫైటాకు సంబంధించిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్గుని చేరుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తాయంటే వాటర్లో స్విమ్ చేసి వెళ్ళి ఎగ్గుని చేరుకుంటాయి అంటే సెక్షువల్ రిపడేషన్ కోసం వాటికి వాటర్ కావాలి మామూలుగా బ్రతికాలకి మాత్రం సాయిల్ కావాలి అంటే భూమి మీద బతుకుతున్నాయి వాటర్లు ఇవ్వడానికి బతుకుతున్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటాము యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ వృక్ష జాతిలో ఇవి ఉభయ చరాలు అని చెప్పేసి మీరు మేము పిలుస్తామన్నమాట ఓకేనా ఆన్సర్ ఏంటి మనకు బ్రయోఫైటా ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ద రేటింగ్ ఫర్ ఎ ఫ్యూజ్ యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓకేనా గృహ విద్యుత్ వలయంలో ఉపయోగించే ఫ్యూజ్ కొరకు రేటింగ్ దేని ఆధారంగా ఇవ్వబడుతుంది రెసిస్టెన్స్ ఆధారంగా కరెంట్ ఆధారంగా వోల్టేజ్ ఆధారంగా పవర్ ఆధారంగా ఓకే నిరోధం కరెంట్ వోల్టేజ్ శక్తి దేని ఆధారంగా ఇస్తున్నాము అని అడుగుతున్నారు ఓకేనా అంటే మీరు అందరూ ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యూజులు ఉంటాయి కదండి మామూలుగా మనకు రకరకాల ఫ్యూజులు ఉంటాయి కొన్ని ఏమి ఇలా ఉంటాయి అంటే త్రీ యామ్స్ అంటాం కొనేమో ఫైవ్ యామ్స్ అంటాం కొన్ని ఏమో ఫిఫ్టీన్ యామ్స్ అని చెప్పేసి ఇస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పెద్ద పెద్ద పరికరాలు ఫర్ ఎగ్జాంపుల్ గ గ్రైండర్లు కానీ సో ఇటువంటి వాడాలనుకోండి బిగ్గర్ యామ్స్ ఉండాలి చిన్న చిన్న వాటికి బల్బ్స్కి వాటికేమో మనకు త్రీ యామ్స్ ఫైవ్ యామ్స్ ఇవి సరిపోతాయి అనమాట అవునా సో ఈ యామ్స్ అనేది దేని ఆధారంగా ఇస్తాము ఓకే రెసిస్టెన్స్ ఆధారంగా ఇస్తామా కరెంట్ ఆధారంగా ఇస్తామా వోల్టేజ్ ఆధారంగా ఇస్తామా పవర్ ఆధారంగా ఇస్తామా అని అడుగుతున్నారు ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే కరెంట్ ఆధారంగా ఇస్తాం అవునా కరెంట్ అంటే ఏంటి ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద పవర్ వాట్ ఈస్ ద వోల్టేజ్ వాట్స్ బై వోల్ట్స్ వాట్స్ బై వోల్ట్స్ ఓల్ట్స్ వాల్ట్ వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యామ్స్ అంటే ఏంటిది కరెక్ట్ అంటే ఎంత పవర్ వెళ్తుంది ఆ పవర్లో ఎంత ఉపయోగించుకోగలుగుతున్నాం ఓకేనా ఈ దీన్ని మనం ఏమంటాం వాట్స్ బై వోల్ట్స్ వోల్టేజ్ అవునా సో దీనికి ఏమొస్తుంది మనకి యామ్స్ యామ్స్ మెషర్ ఆఫ్ వాట్ కరెంట్ అంటే కరెంట్ ఆధారంగా చేసుకొని ఇస్తాం వాటికి రేటింగ్ అని ఇస్తాం అంటే త్రీ యామ్సా ఫోర్ యామ్సా ఫైవ్ యామ్స్ అనేది రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక రైట్ ఆన్సర్ ఏంటి మనకు కరెంట్ అనేది రైట్ ఆన్సర్ అంటే ఎంత ఎనర్జీ పాస్ అవుతుంది దానిలో ఎంత మనం వినియోగించుకోగలుగుతున్నాము దట్ ఇస్ న థిమ్ మట్టర్ కరెంట్ అని ఏమంటాము కరెంట్ అంటాం ఈజ్ అ క్లియర్ ఎస్ కరెంట్ అఫేర్స్ క్లాస్ గురించి చెప్పుకుందాం అండి అన్నీ చెప్పుకుందాం డోంట్ వరీ ఐ గివ్ కరీ ఓకే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద లైట్ ఎమిటెడ్ బై ద సన్ సూర్యుడు విడుదల చేసే కాంతి యొక్క రంగు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సూర్యుడు విడుదల చేసే కాంతి యొక్క రంగు అంటే మనకి ఇక్కడ వచ్చేది కాదు సూర్యుడి నుండి వచ్చే కాంతి యొక్క రంగు ఏంటి అని అడుగుతున్నారు రెడ్డా ఎరుపు కలరా ఎరుపా ఆరెంజా నారింజనా ఎల్లోనా పసుపు వైటా తెలుపా వాట్ ఇస్ రైట్ ఆన్సర్ ఎస్ ఎస్ కరెంట్ ఈస్ మెజర్డ్ ఇన్ యామ్స్ కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యామ్స్

వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అన విబ్ జార్ ఈ విబ్జార్ అనేది ఎక్కడ నుండి వస్తుంది మనకు వైట్ నుండి వస్తుంది అంటే ఇవన్నీ కలిపితే వచ్చేది ఏంటిది వైట్ కలర్ సో సూర్యుడి నుండి వస్తున్నటువంటి వైట్ రైస్ ఏవైతున్నాయో దాని నుండే మనకు రిఫ్లాక్ట్ ఏమొస్తాయంటే విబ్జార్ అనే ఒక విజిబుల్ రైస్ అని మనకు కనిపిస్తాయి అనమాట కాబట్టి ద రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ వైట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే వెరీ సింపుల్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎస్ అలనాయిడ్ ఏస్ సొలనాయిడ్ లోపల ఐస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది ఇంక్రీజెస్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి పెరుగుతుందా జీరో ఎట్ ద మిడిల్ అంటే మధ్యలో సున్నా ఉంటుంది ఇటుపక్క అటుపక్క పెరుగుతుందా వేరీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క పాయింట్ నుండి ఇంకో పాయింట్గా అది చేంజ్ అవుతూ ఉంటుందా యూనిఫామ్ అంతా సమానంగా ఉంటుందా ఓకేనా అడుగుతున్నా దేనికి సెలనాయిడ్ సెలనాయిడ్ అంటే ఏంటి ఏదైనా ఒక కాయిల్ని మనం ఇలా రౌండ్గా ఇలా 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 తిప్పామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉందనుకోండి దాన్ని ఇలా 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 రౌండ్గా తిప్పామనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే సెలనాయిడ్ అని చెప్పేసి అంటాం ఏమంటాము సెలనాయిడ్ అని చెప్పేసి అంటాం సో ఈ సెలనాయిడ్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం ఏదైతుందో అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఒకట ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాడు అంటే ఇక్కడ నుండి అక్కడికి పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇంకో దగ్గర ఏమంటున్నారు మధ్యలో సున్నా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఇంకో దగ్గర ఏమంటున్నారు ఇక్కడ ఒకరి రకంగా ఉంటుంది ఇక్కడ ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఒక రకంగా ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇంకో దగ్గర ఏమంటున్నారు అంత యూనిఫామ్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు వాట్ ఇస్ ది రైట్ ఆన్సర్ వెరీ సింపుల్ క్వశ్చన్ సో ఇంత చెప్పిన తర్వాత మీకు రైట్ ఆన్సర్ ఈజీగా వస్తుందండి ఎస్ ఆ నో ఎస్ ఎస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూనిఫామ్ సమాంతరంగా ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ ఓకేనా సో ఇది మనకు సెలనాయిడ్ ఇదేంటిది మనకు సెలనాయిడ్ రైట్ ఈ సెలనాయిడ్లో మీరు ఒకసారి లోపల చూసినట్టయితే ఈ యొక్క ఐస్కాంత క్షేత్రం అనేది సమానంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు దీనిలో లోపలికి నుండి కరెంట్ పాస్ చేస్తారో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సమాంతరంగా ఉంటుంది ఎక్కడ సెలనాయిడ్ రూపాల కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు యూనిఫామ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ ఏంటి యూనిఫామ్ ఇస్ రైట్ ఆన్సర్ ఈ పిక్చర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది అవునా ఈ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల దీని ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఓ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఈ యొక్క ఐస్కాన్స క్షేత్రం ఏమైతుందో సమానంగా ఉంటుందన్నమాట లోపల ఓకే అందుకే దీనిలా వాళ్ళు ఇలా ఈ ఈ డైరెక్షన్లో దీన్ని మన వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట ఓకేనా వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎస్ స్ప్రింగ్ రాకంగా ఎగ్జాక్ట్లీ ద లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ ద స్టీమ్ ఏస్ ఆవిరి యొక్క గుప్త ఉష్ణం ఎంత అని అడుగుతున్నారు టూ ఫోర్ ట్వంటీ త్రీ క్యాలరీస్ పర్ గ్రామ్ టూ సిక్స్టీ సెవెన్ క్యాలరీస్ పర్ గ్రామ్ ఓకే త్రీ ట్వంటీ ఫోర్ క్యాలరీస్ పర్ గ్రామ్ ఫైవ్ థర్టీ సిక్స్ క్యాలరీస్ పర్ గ్రామ్ ఓకే సో బేసిక్గా లాటెంట్ హీట్ ఆఫ్ అంటే ఏంటి తెలియాలి లాటెంట్ హీట్ అంటే ఏం లేదండి టెంపరేచర్ ఇంక్రీజ్ కాకుండా ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి చేంజ్ అయితే దా ఆ దగ్గర ఎంతైతే ఎనర్జీని వాడుకుంటుందో దాన్ని మనం ఏమంటాం లాటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం ఇక్కడ ఏంటి లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ స్టీమ్ ఓకే లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ స్టీమ్ అంటే అక్కడ వేపరైజేషన్ ఆఫ్ స్టీమ్ జరుగుతున్నప్పుడు ఎంత ఎనర్జీని వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు ఓకేనా సో వాట్ ఎక్స్ ద రైట్ ఆన్సర్ ఎస్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయండి యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ మరి ఫైవ్ ఫార్టీ క్యాలరీస్కి చాలా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటిది ఇక్కడ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి ఫైవ్ థర్టీ సిక్స్ క్యాలరీస్ పర్ గ్రామ్ వర్ దట్ ఫైవ్ థర్టీ సిక్స్ క్యాలరీస్ పర్ గ్రామ్ సో ఇది బేసికల్గా మనకు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి లాటిన్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని ఇంకోటి ఏమో సబ్లిమేషన్ అని రకరకాలు ఉంటాయి ఇవి ఒక ఫోర్ ఫైవ్ వ్యాల్యూస్ ఉంటాయి వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో ఆన్సర్ మనం ఈజీగా రాయచ్చు ఓకే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ద స్కై అపియర్స్ బ్లూ డ్యూ టూ ఓకే దేని కారణంగా ఆకాశం నీల రంగులో కనిపిస్తుంది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఓకే క్రాంతి వక్రీభవించడం వలన కాంతి వ్యాప్తి చెందడం వలన క్రాంతి చెల్లా చెదురు కావడం వలన అండ్ క్రాంతి పరవర్తన చెందడం వలన దేనివల్ల మనకు ఈ యొక్క ఆకాశం అనేది మనకు నీలి రంగులో కనిపిస్తుంది ఓకే ఆకాశం నీలిగా ఉంది అని చెప్పేసి ఒక కోడ్ భాష వాడతా మన్మోదూర్ సినిమాలో గుర్తుందా ధర్మవు సుబ్రహ్మణ్యం అండ్ నాగార్జున రక్తం రక్తం మండుతుంది ఆకాశం నీలుగా ఉంది ఎస్ సూపర్ బండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ నథింగ్ మార్ట్స్ క్యాటరింగ్ ఆఫ్ లైట్ సో స్కాటరింగ్ ఆఫ్ లైట్కి రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్కి తేడా ఏంటంటే రిఫ్లాక్షన్లో యాంగిల్ మారుతుంది స్కాటరింగ్ ఆఫ్ లైట్లో ఏమిటంటే కొద్ది లైట్ని వాళ్ళు అబ్జార్బ్ చేసుకొని మిగతా లైట్ వదిలిపెడుతుంది ఈ యొక్క ఆకాశం వస్తున్నప్పుడు కూడా మనకి లైట్ ఏమవుతుంది అంటే ఆకాశం కాస్త అబ్జార్బ్ చేసుకొని మిగతా కిందికి వదులుతుంది కాబట్టి అది ఏ కలర్లో ఉంటుంది మనకు నీలి కలర్లో ఉంటుంది సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ సి స్కాటరింగ్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ సూపర్ బండ్ ఎక్సలెంట్ ద లెన్స్ టైప్ కామన్లీ యూజ్డ్ ఫర్ కరెక్టింగ్ ఏస్ ప్రెస్బియోపియాను సరిచేయడానికి సాధారణంగా ఉపయోగించే లెన్స్ ఏంటి ప్రెస్బియోపియా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మనం తెలుసుకోవాలి అవునా కాన్వెక్స్ లెన్సా కాన్కేవ్ లెన్సా బైఫోకల్ లెన్సా సిలిండ్రికల్ లెన్సా బోపియా అంటే ఏం లేదండి ఏజ్ అవతరాంగా ఏమైతే అంటే ఈ యొక్క లెన్స్ ఏవైతే ఉన్నాయో మన కళ్ళలో లెన్స్ ఉంటాయి కదా అవి కాదు హార్డ్ అయిపోతాయి హార్డ్ అయిపోయడం వల్ల ఏంటంటే మనము దగ్గరలో ఉన్నాయి మనం చూడలేకపోతాం దూరంగా ఉన్నాయి కూడా మనం చూడలేకపోతాం అంటే మనకు షార్ట్ సైడ్ ఉంటుంది లాంగ్ సైడ్ కూడా ఉంటుంది మరి అటువంటి టైంలో వచ్చినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎటువంటి లెన్స్ వాడాలి అనేది ప్రశ్న వెరీ సింపుల్ ఇక అంతా మీకు ఆన్సర్ చెప్పేసిన ఐ థింక్ ఐ గేవ్ ద ఆన్సర్ ఎస్ ఆన్సర్ ఏంటండి ఎస్ రామన్ స్కాటరీ ఎఫెక్ట్ శ్రీ రామన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఎస్ ప్రపోజ్ డేట్ ఎస్ సూపర్ ద రైట్ ఆన్సర్ ఇస్ నే బై ఫోకల్ లెన్స్ ఏంటిది బై ఫోకల్ లెన్స్ బై ఫోకల్ లెన్స్ అంటే ఆ అద్దాలు ఏవైతున్నాయో కొద్ది పార్ట్ ఏమో దూరం మీద చూడడానికి ఇంకొద్ది పార్ట్ వచ్చేది దగ్గర చూడడానికి అందుకే మీరు చూస్తుంటే వాళ్ళు ఇలా కిందికి ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు అవునా ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఓకే సో దూరంగా ఉన్నవేమో పైనుండి చూడాలి దగ్గరగా ఉన్నది నుండి చూడాలి కింది పార్ట్ నుండి చూడాలి సో దీన్ని మనం ఏమంటామంటే బైఫోకల్ లెన్స్ అని చెప్పేసి అంటాం ఏమంటాము బై ఫోకల్ లెన్స్ సో ఎప్పుడైనా సరే ప్రెస్బోపియా అనే ఒక వ్యాధి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ బైఫోకల్ లెన్స్ని మనం డిజైన్ చేసుకొని వాడుతూ ఉంటారు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు ఆ యొక్క లెన్స్లో ఒక చిన్న పార్ట్ అప్ చేసి ఉంటుంది అవునా ఆ దాంతో ఏంటంటే దగ్గరగా ఉన్నాయి చూడడానికి అనమాట అంటే దగ్గర ఉన్నాయి కాస్త పెద్దగా అనిపిస్తాయి ఇంకోటి దాంట్లో ఏంటంటే దూరంగా ఉన్నాయి కూడా చూడ్డానికి ఇంకోటి అనమాట సో దాన్ని మనం ఏమంటాం బైఫోకల్ లెన్స్ అని చెప్పేసి అంటాం క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్ సో ఇవ్వండి మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ అవ్వలేదు అవునా సో ఎన్ని రైట్ ఆన్సర్స్ ఇచ్చాయండి సో వస్తాయి ఒక అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు రైట్ చేశారా హౌఫ్ యూ మేడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రైట్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంతమంది రైట్ ఆన్సర్స్ ఇచ్చాయండి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్య రైట్ ఆన్సర్స్ ఎంతమంది ఇచ్చారు ఓకే చూడండి ఇది మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి ఓకే ఈరోజు ఒక క్వశ్చన్ ఇస్తాను చూద్దాం ఈ క్వశ్చన్ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ దట్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్నైజేషన్లో ఎన్ని దేశాలకు సభ్యత్వం కలిగి ఉంది అని చెప్పేసి మన ప్రశ్న అవునా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది మనకు అంటే నైన్ కంట్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్ సో ఆల్రెడీ మీకు తెలుసు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో తొమ్మిదవ దేశం ఏది అంటే ఇరాన్ ఏంట కంట్రీ ఇరాన్ ఇండియా అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ టూక్ మెంబర్షిప్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ యాజ్ అ సెవెంత్ అండ్ ఎయిత్ మెంబర్ సెవెంత్ అండ్ ఎయిత్ మెంబర్ అంతకుముందు మనకు ఫస్ట్ ఫైవ్ ఉండే ఫైవ్ ఉన్న తర్వాత ఎప్పుడైతే ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిందో సిక్స్ అయింది ఇండియా పాకిస్తాన్ రాకతో ఎనిమిది అయినాయి అండ్ ఇరాన్ రాకతో ఏమైనాయి మొత్తం తొమ్మిది దేశాలు కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి తొమ్మిది దేశాలు ఉన్నాయి తొమ్మిది ఇస్ ద రైట్ ఆన్సర్ మరి ఈరోజు వచ్చేసరికి మీకు అందరికీ నేను ఇస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ద టీవీ రిమోట్ కంట్రోల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టీవీ రిమోట్ కంట్రోల్ దేని ఆధారంగా పనిచేస్తుంది బ్లూటూత్ టెక్నాలజీ అల్ట్రాసోనిక్ వేవ్స్ లేజర్ టెక్నాలజీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ సో మీరు అందరు టీవీ రిమోట్ చాలా బాగా వాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ ఉండాలి సో టీవీ యొక్క రిమోట్ టీవీ యొక్క రిమోట్లో ఏ టెక్నాలజీని మనం వాడతాము సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో ఎస్ ఎస్ సో ఫైన్ ఐ ఐ వాంట్ ద ఆన్సర్ ఇన్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ కావాలి ప్రాబ్లెట్ టుమారో కానీ డెఫిట్ టుమో మన నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఆ నెక్స్ట్ క్లాస్లో మనం ఆన్సర్ చూద్దాము సో ఎస్ అవర్ ద క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ నుండి వచ్చినటువంటి డైవర్సిఫై క్వశ్చన్స్ కాబట్టి దాంట్లో మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి కాబట్టి వీ కుడ్ నాట్ స్పెండ్ సమ్ టైం నెక్స్ట్ టైం ఏం ప్లాన్ చేద్దాం అంటే ఇలా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వీల్ టేక్ ఏ లాంగర్ సెషన్ అంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ప్లాన్ చేద్దాం మనం అవునా ఇలా మనము కొద్ది లాంగ్ సెషన్ మాట్లాడినప్పుడు ఏమవుతుంది టేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీ కెన్ హ్యావ్ మోర్ డిస్కషన్ ఎప్పుడైతే డిస్కషన్ పెరుగుతుందో మనకు ఎక్కువ సబ్జెక్ట్ మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ టేకింగ్ దిస్ సీజియల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ టైం విల్ హ్యావ్ ఎ లాంగర్ సెషన్స్ అని అప్పుడు మన డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది ఎస్ క్లియర్ థ్యాంక్ యూ చైతన్య ఎస్ ఎస్ ఓకే యా అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ సడన్ నోటిఫికేషన్ స్టప్స్ కాబట్టి డెఫినెట్గా దాని మీద వాళ్ళు సెషన్స్ తీసుకుంటారు నో ఇష్యూస్ ఇన్ దాట్ ఓకే ఆర్ఆర్బీ గురించి కానీ వాటి గురించి మనం మాట్లాడదాం ఓకే మోడర్న్ హిస్టరీ క్లాస్ చేయాలా షూర్ వీల్ థింక్ విల్ వర్క్ వర్క్అవున్ ఇట్ వీల్ వర్క్అన్ ఇట్ అండి ఓకేనా సో డెఫినెట్గా మనం దానిపైన మనం క్వశ్చన్స్ చకిద్దాం మనం దాని మీద క్వశ్చన్స్ చేద్దామండి సో దాంతో మనం మోడర్న్ హిస్టరీ పైన కూడా మనకు ఒక పట్టు అనేది మనము తెచ్చుకోవచ్చు డెఫినెట్లీ చేద్దాం నో డౌట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హసీనా ఎస్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ అమ్మా శివాని ఎక్కడెక్కడైతే మనకు జనరల్ అవేర్నెస్ అనేది మనకు సిలబస్గా ఉంది అక్కడెక్కడ డెఫినెట్గా ఇవన్నీ కూడా యూస్ఫుల్ అండి సో సీజీఎల్ కాబట్టి మనకు వేరే వాటికి యూస్ఫుల్ అంటే డెఫినెట్గా అక్కడ కూడా యూస్ఫుల్ ఉంటుంది డెఫినెట్లీ అన్డౌటెట్లీ చందన్ లాజిక్స్ నుండి డిస్క్ కోర్సు లాంచ్ చేయండి సార్ డిస్క్ కోర్స్ ఏంటి డిఎస్సి కోర్సా ఓకే షూర్ ওকে 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 রমগার শোর্